గడిచిన కొద్ది రోజులుగా వర్షాలు పడడంతో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకూడదు అని ప్రధాన ఎజెండాతో టి నర్సాపురం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిషత్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హౌసింగ్ ఏఇ, పంచాయతీరాజ్ ఏఇ, ఎలక్ట్రికల్ ఏఇ, ఎండిఓ, ఎంఈఓ, వెలుగు ఏపీఎం, డాక్టర్లు, సెక్రటరీలు మొదలైన అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వారి వారి పరిధిలో వారు ప్రజలకు అందించే సేవల గురించి ప్రస్తావించి రాబోయే రోజుల్లో ఇంకా ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా గ్రామంలోని ప్రజలు సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలని, కాచి చల్లార్చిన నీళ్లు త్రాగాలని, ఇంటి చుట్టూ శానిటైజేషన్ చేసుకోవాలన్నారు. ఎక్కడా నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఆశా వర్కర్లను సంప్రదించి ఆరోగ్య సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. మండల పరిషత్ సమావేశంలో ఈ సీజనల్ గా వచ్చేటువంటి వ్యాధుల విషయంలో ప్రజాప్రతినిధులందరూ అప్రమత్తంగా ఉండి ప్రజలందరినీ కూడా చైతన్యవంతులను చేసి వ్యాధులు బారి పడకుండా చూసి చూడాల్సిందిగా తెలియజేస్తూ జరిగింది. అలాగే సీజనల్ వ్యాధులు రాకుండా ఉండటం కోసం ప్రజలు తీసుకోవాల్సినటువంటి ప్రికాషనరీ చర్యలు ఏవైతే ఉన్నాయో, కాచి చల్లార్చిన నీళ్లు తాగమని, అట్లానే వేడి పదార్థాలతో తినమని, తర్వాత ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోమన్నని, గ్రామంలో ఎక్కడా కూడా నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నని అందరికీ ప్రజాప్రతినిధుల ద్వారా తెలియజేయడం జరిగింది సార్. ఇంకా ఏ ఆఫీసర్ పాల్గొన్నారు ఈ సమావేశంలో? ఏఈ హౌసింగ్, ఏఈ పంచాయతీరాజ్, ఏపీఓ గారు, ఎంఈఓ గారు, ఉమెన్ అండ్ చైల్డ్ గారు, ఏపీఎం తెలుగు ప్రాజెక్ట్ నుంచి ఏపీఎం మొదలైనటువంటి అధికారులు అందరూ కూడాను ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది సార్.